హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ జోయసి ఫ్రమ్ సత్యం హోమియోపతి. ఈ వీడియోలో మనం హైపర్ హైడ్రోసిస్ అంటే ఏంటో చూద్దాము. హైపర్ హైడ్రోసిస్ అంటే ఏంటి అంటే ఎక్సెసివ్ అబ్నార్మల్ స్వెటింగ్ ఆఫ్ ద బాడీని మనం హైపర్ హైడ్రోసిస్ కండిషన్ గా చూస్తాము. యూజువల్ గా మన బాడీలో నార్మల్ మెకానిజం ఎలా ఉంటుంది అంటే, మనము మన బాడీ యొక్క టెంపరేచర్ అనేది రైజ్ అయినప్పుడు, ఇంక్రీజ్ అయినప్పుడు మన బాడీని చల్లపరచడానికి మన బాడీలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ అనేది స్వెట్ గ్లాండ్స్ కి సిగ్నలింగ్ ఇవ్వటం ద్వారా, సిగ్నల్స్ అనేవి సెండ్ చేయటం ద్వారా మన బాడీ టెంపరేచర్ అనేది కూల్ అవటం అనేది జరుగుతుంది. కానీ యూజువల్ గా హైపర్ హైడ్రోసిస్ కండిషన్ లో రెండు రకాలుగా మనము చూస్తాము. హైపర్ హైడ్రోసిస్ కండిషన్ లో ఫస్ట్ కండిషన్ వచ్చి ప్రైమరీ హైపర్ హైడ్రోసిస్, లేకపోతే ఫోకల్ హైపర్ హైడ్రోసిస్. దీనిలో ఏమవుతుందంటే, మన నర్వస్ సిస్టమ్ స్వెట్ గ్లాండ్స్ కి పంపించే సిగ్నలింగ్ అనేది ఓవర్ యాక్టివ్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ నోవేర్ రిలేటెడ్ టు ఎక్సర్సైజ్ ఆర్ హీట్ ప్రొటెక్షన్ ఇన్ ద బాడీ. సో ఎక్సర్సైజ్ చేయకుండానే, మన ఫిజికల్ యాక్టివిటీ లేకుండానే మన బాడీ సిగ్నలింగ్ అనేది ఓవర్ యాక్టివ్ జరగటం వల్ల మనకి ఎక్సెస్ స్వెట్ అనేది మనము చూస్తూ ఉంటాము. సో దీన్ని ప్రైమరీ హైపర్ హైడ్రోసిస్ గా మనము చూస్తాము. సెకండరీ హైపర్ హైడ్రోసిస్ అంటే ఏంటి అంటే, ఎనీ అదర్ డిజార్డర్ కండిషన్స్ వల్ల మనకి ఎక్సెస్ స్వెట్ అనేది కనుక వస్తే దాన్ని సెకండరీ హైపర్ హైడ్రోసిస్ గా చూస్తాము. ఎక్కువ స్వెట్ అనేది పడుతుంది, ఎయిదర్ ఫుల్ బాడీ స్వెట్ పడుతుంది, లేకపోతే ఓన్లీ ఫ్యూ పార్ట్స్ ఆఫ్ ద బాడీ స్వెట్ పడుతుంది, లైక్ అండర్ ఆర్మ్స్ కానివ్వండి, లేకపోతే పామ్స్ కానివ్వండి, సోల్స్ కానివ్వండి, ఫేస్ మీద కానివ్వండి. సో నార్మల్ గా కన్నా, నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మనకి వచ్చే స్వెట్ కన్నా ఎక్సెస్ స్వెట్ అనేది మనకి వస్తూ ఉంటుంది అనమాట. సో బాడీ మెకానిజం అనేది మనకి ఓవర్ సిగ్నలింగ్ జరిగినప్పుడు, లేకపోతే అదర్ మెడికల్ కండిషన్స్ వల్ల మనకి ఎక్సెసివ్ స్వెట్ అనేది వస్తుంది. దీన్ని హైపర్ హైడ్రోసిస్ కండిషన్ గా మనము చూస్తాము. సో ఈ హైపర్ హైడ్రోసిస్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, దే ఆర్ ఈజీలీ ప్రోన్ ఫర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్. సో స్వెట్ అనేది, మన బాడీ అనేది వెట్ గా మాయిస్ట్ గా ఉండటం వల్ల ఎన్నో రకాలటువంటి స్కిన్ కండిషన్స్, స్కిన్ డిజార్డర్స్ అనేవి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కండిషన్ ఎవరిలో అయితే ఉందో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే, మీరు సత్యం హోమియోపతిని కన్సల్ట్ అయినట్లయితే, మీకు ఎందుకు ఈ కండిషన్ అనేది వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, మీకు కౌన్సిలింగ్ ఇచ్చి, మీ కేసుని స్టడీ చేసి, మేము మీకు సూటబుల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా మీకు క్యూర్ అనేది పాసిబుల్. సో మీరు సత్యం హోమియోపతిని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.